చిరనబ్బవరం నేహశెట్టి జోడీగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం రూల్స్ రంజన్. ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఏ విధంగా కూడా మెప్పించలేకపోయింది. వరుస సినిమాలు చేసి చిరనబ్బవరం కి సాలిడ్ సక్సెస్ రావడం లేదు. ఇప్పుడు రూల్స్ రంజన్ కూడా అతని ఖాతాలో మరో డిజాస్టర్ మూవీగా చేరింది. యూత్ లో ఎంతో కొంత మైలేజ్ చిరనబ్బవరం కి ఉంది. అందుకే అతని సినిమాలు వచ్చిన యూత్ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కిరణ్ అబ్బవరం మాత్రం స్టోరీ సెలెక్షన్ విషయంలో ఎందుకనో ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు రూల్స్ రంజన్ కూడా ప్రేక్షకులకి నిరుత్సాహపరిచింది. ఈ సినిమాలో సమ్మోహనడ సాంగ్ మంచి హిట్ అవడంతో మూవీకి మంచి హైప్ వచ్చింది. అయితే సినిమా సక్సెస్ కి ఆ హైప్ ఉపయోగపడలేదు. ఈ చిత్రం మొదటి 2 రోజులు 70 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 80 లక్షల షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 1.15 కోట్ల షేర్ రూల్స్ రంజన్ రాబట్టింది. అయితే 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. కానీ అందులో సగం కూడా వసూలు చేయలేక చతికీల పడింది. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే కలెక్షన్స్ పరంగా రూల్స్ రంజన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మీటర్ మూవీని పెద్ద డిజాస్టర్ అంటే అంతకు మించి అనే విధంగా రూల్స్ రంజన్ మూవీ ఉండటం గమనార్హం. అయితే కిరణ్ అబ్బవరం చేతిలో మాత్రం సాలిడ్ గానే సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా స్టోరీల విషయంలో ఆయన కాస్త కేర్ఫుల్ గా వర్క్ చేసి సక్సెస్ టాక్ లోకి వస్తాడేమో చూడాలి.